8 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? మూసిరి మిల్లు ప్రాజెక్టు అధికారులు లెక్కలు చూపాలి. కెనాల్ డ్రైవర్ల నుంచి చుక్క నీరు కూడా రావడం లేదని రైతులు అధికారుల పట్ల మండిపడుతున్నారు. రైతాంగం ముక్కుమ్మడిగా మీ కార్యాలయం ముట్టడించి మీ విధానాలను ఎండగడతామని మూసిరి మిల్లు ప్రాజెక్టు అధికారులు ఏజెన్సీ రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మండ్రు మధుసూదన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మూసిరి మిల్లు ప్రాజెక్ట్ సాగునీరు ఏజెన్సీలో దేవరం శరభవరం పంచాయతీ గిరిజన రైతులకు శరవ దళవ వరి మొక్కజొన్న పంటలకు అధికారులు సాగునీరు ఇవ్వడం లేదని పలువురు రైతులు కెనాల్ కాలువల వద్ద ఇరిగేషన్ అధికారులను వాగ్వాదానికి దిగారు. అదేవిధంగా కొన్ని రోజుల క్రితం కొత్త వీధి కెనాల్ కాలువ గండి పడినప్పుడు ప్రతి గిరిజన రైతులు స్వయంగా 500 రూపాయలు చందాలు వేసుకుని గండిని పూర్తి చేశామని పూర్చిన మరో 2 రోజులకే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ప్రోక్లైన్తో తొలగించడం చాలా దారుణమని రైతులు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. మార్చి నెలలో అక్కడక్కడగా ఇంచుమించు చెరువుల కింద 200 ఎకరాల వరకు రైతులు సాగు చేసిన దానికి నీరు ఎత్తారా లేదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తే మరి కొన్ని రోజుల తర్వాత ఎత్తామని చెప్పి అప్పుడు నీరు ఇవ్వడం జరిగింది. కానీ మరి అలాగే కొత్త వీధి ఇనుకొండ కాలువ దగ్గర కట్టిన కాజువాయికి పోయినా అంటే మే నెలలోనే గండి పడిపోతే అది వేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మరి రైతులమే కలిసి మట్టి వేసుకుని మరి నీరు తీసుకెళ్ళి సార్వా పంట పండించుకున్నాం. మరి అదేవిధంగా మొన్న అంటే జూన్ నెల 18వ తారీఖుకి కూడా ఈ అధికారులు ఏం మూలాన స్పందించకపోతే ఆకుమళ్ళు వేసుకున్న తర్వాత ఆకుమళ్ళు వేసుకునే టైంలో మేము వెళ్ళి రైతాంగం సహాయ సహకారం అంటే రైతులందరం కలిసి తలా 500 వేసుకుని చాలా స్టాండర్డ్గా తాత్కాలికంగా స్టాండర్డ్గా మేము కాంక్రీట్ తోటి స్టీల్ వేసుకుని కాంక్రీట్తో పనులు చేపట్టి మరి ఇటు దేవారం శరభారం పంచాయతీలకు సంపూర్ణంగా నీరు వచ్చే కెనాల్ అది. మరి ఈ పూడుకల తీత ఆ 8 కోట్ల నుంచి చేస్తున్నామన్నారా లేకపోతే మరి మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు చేస్తున్నారా అనేది చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఆ 8 కోట్ల రూపాయలు అలాగే ఉండుంటే వచ్చే సంవత్సరం నవంబర్ నుంచి వేసుకునే రబీ పంటలకు తీవ్రమైన ఇబ్బంది కలిగజేసి మరొక సంవత్సరం పాటు అంటే పోయిన సంవత్సరం ఇబ్బందులు పెట్టినారు మరొక సంవత్సరం రైతుల్ని చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి మేము పనిచేసిన మరి ఆ రిపేర్ ఉన్న కట్టును కూడా గత పోయిన సంవత్సరం మే నెలలో మేము స్వయంగా డీగాని పిలిపించాం ఏఈగాని పిలిపించాం మరి ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఉంటారో ఆయన కూడా పిలిపించాం ఆ రోజు వాళ్ళు ఎవరో పనిచేయలే. మరి కొంతమంది నాయకులు పనిచేస్తామని దిగి 3 సార్లు ఆ కాలువను గండి పెట్టేసినప్పటికి కూడా మరి అప్పుడు వర్షాలు కురడం వల్ల రైతాంగం పెద్దగా ఇబ్బంది పడలా. మరి చివరి దశకు వచ్చే నాటికి పంట ఈనిక దశకు వచ్చేటప్పటికి తీవ్రమైన ఎండలు కాసినాయి. ఇబ్బంది పడుతుంటే రైతుల సహాయ సహకారాలతోటి మరి మేమే స్వయంగా మట్టి బంక మట్టిని వేసుకుని మరి తార్పన్లు కప్పుకుంటా మరి నీరుని తీసుకొచ్చి నెల రోజుల పాటు నడిపించి ఆ రైతాంగ ఇబ్బందులు తీర్చాం. మరి అదే ఇదిగా జూన్ నెలలో కూడా పనిచేయకపోతే జూన్ 15కి కూడా పనిచేయకపోతే రైతాంగం మేమే తల 500 రూపాయలు వేసుకుని అది కట్టుగడితే మరి తమరు పీకేయడం ఎంతవరకు సమంజసంగా ఉంది? మీరు జూన్ నెల 15-18వ తారీఖు వరకు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఆగస్టు నెలలో ఊడుపులు చివరి దశకు వచ్చిన అంకంలో కూడా ఈ కాలువలో చుక్క నీరు రాకపోవడం చాలా బాధాకరం. మరి ఈ ప్రాంత మెట్ట ప్రాంత రైతుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? మరి మాకు దగ్గరలోనే ఉన్న 2-3 కిలోమీటర్లో ఉన్న ఇందుకూరుపేట వరకు కూడా నీరు సస్యశ్యామలగా వస్తున్నప్పటికీ మరి మా మెట్ట ప్రాంతమైన శరభవరం దేవరం పంచాయతీలకి మరి నీరు రానివ్వకుండా ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం మరి మీరు కాలువ చేశానని చెప్పి వాళ్ళ కాలువ డమ్మీగా చేశారు పీకేసేమంటున్నారు. మరి మీరు బాగా పొగడతో చేసినప్పుడు మరి తక్షణమే 24 గంటల్లో మరి
సిమెంట్ వర్క్ మీద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ అధికారులుగా మీకు బాగా తెలిసిన వ్యవహారమే. మరి మేము స్థానిక రైతు సోదరులుగా మరి అనేక అనుభవం ఉన్న వ్యక్తులుగా 24 గంటల తర్వాత సిమెంట్ వర్క్ మీద నీరు వెళ్తే చెక్కు చెదరదన్న సంగతి మీకు తెలుసు మాకు తెలుసు. కానీ రైతాంగం